వెల్కమ్ టు జీడీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా కొత్త వేరియంట్లతో ఉలిక్కి పడుతున్న ప్రపంచ దేశాలు. దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్. దేశంలో పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ. రాష్ట్ర సర్కార్ అప్రమత్తం. ఈ నెల 28న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం. అకాల వర్షాల వల్లే టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. మరో రెండు నెలలు మోత భరించాల్సిందేనని చెబుతున్న క్రిసిల్ అధ్యయనం. కోవిడ్ సమయంలో న్యాక్ బాగా పనిచేసింది. న్యాక్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్న న్యాక్ వైస్ చైర్మన్ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, న్యాక్ అధికారులు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మరికొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్న స్పీకర్. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీడియాతో ఎమ్మెల్సీ కవిత. మోర్తాడ్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముందుంటా. మోర్తాడ్ లో ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత. ప్రజలతో సత్సంబంధాల కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్. 5వ టౌన్ పిఎస్ పరిధి సాయినగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో సిపి కార్తికేయ. 125 మంది పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేసిన సిపి. వైభవంగా కొనసాగుతున్న రామరెడ్డి కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. జాన్కంపేట అష్టముఖి కోనేరులో భక్తుల సందడి. శనివారం అష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. కరోనా కొత్త వేరియంట్లు ఎక్కడో ఒక దేశంలో వెలువడుతూ ఉండగా వీటి గురించి విన్న ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నాయి. ఇక కొత్తగా బయటపెట్టిన వేరియంట్ గురించి తెలిస్తే ఒళ్ళు గగురు పాటుకు గురవక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాన ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టిన వేళ ప్రధాని భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. కోవిడ్ పూర్తిస్థాయి కోవిడ్ టీకా తీసుకున్న వారికి ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని, వేగంగా వ్యాపించి తీవ్ర లక్షణాలకు దారి తీయవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమావేశం కానున్నారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కొత్త వేరియంట్ విజృంభించిన దేశాల నుంచి రాకపోకలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులపై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రేసింగ్, టెస్టింగ్ పై మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి పలు సూచనలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.
ఈ నెల 24న కోవిడ్ పాజిటివ్ నమోదు కావడంతో ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అడ్మిట్ అయ్యారు. ఎటువంటి సమస్యలు లేకపోవడంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో ఈ రోజు హాస్పిటల్ నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఆయన మరికొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్నారు. కోవిడ్ సమయంలో నాక్ బాగా పనిచేసిందని నాక్ వైస్ చైర్మన్ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నాక్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. శనివారం హైదరాబాద్ లోని నాక్ 42వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నాక్ వైస్ చైర్మన్ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూరుమల్లె జీవన్ రెడ్డి నాక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాక్ లో పలు బ్లాక్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. నాక్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యార్థులకు నాక్ కల్పిస్తున్న ఉద్యోగ నియామకాలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నాక్ అనే సంస్థ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కోవిడ్ సమయంలో నాక్ బాగా పనిచేసిందన్నారు. 95% అచీవ్ అయిందని ఈ సందర్భంగా సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. పోయిన సంవత్సరం 19,000 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ సంవత్సరం 20,000 మందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నాక్ అనే సంస్థ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వారికి ప్రైవేట్ సంస్థల్లో ప్లేస్మెంట్ ఇవ్వడం, ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేయడం అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ నాక్ అనే సంస్థ పనిచేస్తూ ఉన్నది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ బిశ్వపతి గారు, అట్లే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి నరసింహారెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, ఇట్లా అందరూ కూడా దీన్ని సోషల్ వర్క్లా పనిచేస్తూ ఉన్నారు. మరి చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం 16,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే 15,000 మందికి ట్రైనింగ్ ఇవ్వగలిగినాం. కోవిడ్ సందర్భంలో కూడా ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్ ఐ బిలీవ్ కోవిడ్ సందర్భంలో కూడా నాక్ అనే సంస్థ. నాక్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్లాబ్ పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగులకు పీఆర్సీ అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అందరూ కోరారు. ముఖ్యమంత్రి కూడా నాక్ లో కొత్తగా ఏర్పాటు చేసి యువతకు స్కిల్స్ పై శిక్షణ ఇవ్వాలని అంటూ ఉంటానన్నారు. ఈ యూనివర్సిటీకి సంబంధించి త్రిసభ్య కమిటీ వేశామన్నారు. మోర్తాడ్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తాను ముందుంటానని, అలాగే తనకు స్వాగతం పలికిన ప్రతి నాయకుడికి రుణపడి ఉంటానని, తాను గెలవడానికి కృషి చేసిన కార్యకర్తలకు ఆహర్నిశలు అండగా ఉంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నుంచి కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి కోసం వెళ్తున్న జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మోర్తాడ్ మండల టీఆర్ఎస్ నాయకులు మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై కొన్ని స్వాగతం పలికారు. బాణసంచ పెంచి పుష్పగుచ్చం అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యమని, అలాగే మోర్తాడ్ మండలాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో తాను అభివృద్ది చేస్తానని చెప్పారు. తాను ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధికి రుణపడి ఉంటానన్నారు. ఓ మహిళగా అన్ని విధాలుగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భోగధరణి ఆనంద్, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ఏలియా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు, ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో 100 రూపాయల వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో 2 నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది. దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి. దీంతో అక్టోబర్ నుండి డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ 3 రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది. దీంతో నవంబర్ 25 నాటికి 142% మేర ధరలు పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి టమాటా పంట చేతికందే వచ్చే జనవరి వరకు ధరల్లో ఇదే తీరు కొనసాగుతుందని క్రిసిల్ అంచనా వేస్తుంది. కొత్తగా పంట వేస్తే టమాటా ధర 30% మేర తగ్గుతుందని చెబుతుంది. అయితే టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు దిగి వస్తాయని పేర్కొంది. ఉల్లి ధరలు కూడా మరో 10-15 రోజుల తర్వాతే తగ్గుతాయని క్రిసిల్ తెలిపింది.
అత్యధికంగా సాగయే మహారాష్ట్రలో తక్కువ వర్షపాతంతో ఆగస్టులో సాగు ఆలస్యమైంది. దీంతో పంట ఆలస్యం కావడం వల్ల ధరలు 65% పెరిగాయని తెలిపింది. రామరెడ్డి కాలభైరవస్వామి ఆలయంలో శ్రీ కాలభైరవ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. కామరెడ్డి జిల్లా రామరెడ్డి మండలం ఇసన్నపల్లి రామరెడ్డి గ్రామాల్లో వెలిసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూడవ రోజు శుక్రవారం అఖండ దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ బెజుగం మలాతి దంపతులు ఈవో శ్రీరామ్ రవీందర్ ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష దీపార్చనలో పాల్గొన్నారు. ఎంపీపీ దశరథ్ రెడ్డి, సర్పంచులు బాలమణి సంజీవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ఆలయ ధర్మకర్తలు సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశాల సరిహద్దులు మూసుకుపోతున్నాయి. రెడ్ లిస్ట్ దేశాలు పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. క్వారంటైన్ నిబంధనలు మళ్లీ మొదలవుతున్నాయి. టెస్టులు తప్పనిసరి అవుతుంది. మొత్తానికి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. శీతాకాలం ముంగిట కేసులు పెరుగుతూ ఉలికి పడుతున్న యూరోపియన్ యూనియన్లోని దేశాలు మరింత అప్రమత్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా, నమీబియా తదితర ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని 11 దేశాల నుంచి విమానాలను నిలిపివేసే ప్రతిపాదనపై ఈయు తమ సభ్య దేశాలతో చర్చిస్తోంది. జర్మనీ శుక్రవారం రాత్రి నుంచే దీనిని అమలు చేయాలని కోరుతుంది. విమానయాన సంస్థలు దక్షిణాఫ్రికా నుంచి తమ దేశస్తులను మాత్రమే తీసుకురావాలని, టీకా తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడి నుండి వచ్చిన వారు 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేస్తుంది. 14 రోజులుగా 7 ఆఫ్రికా దేశాల్లో ఉన్నవారు తమ దేశానికి రావడాన్ని ఇటలీ నిషేధించింది. బ్రిటన్, సింగపూర్, మలేషియా, జపాన్, ఇజ్రాయెల్ ముందు జాగ్రత్తగా దక్షిణాఫ్రికా, బోట్స్వానా, నమీబియా, జింబాబ్వే, ఎస్వతిని, లెసోతో దేశాల విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించాయి. యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, కొన్ని వారాలుగా దక్షిణాఫ్రికాలో రోజు 200 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. అకస్మాత్తుగా ఈ నెల 25న 2465 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న క్వాంటెంగ్ ప్రావిన్స్ పరిధిలోని రోగుల నుంచి షాంపిళ్లను సేకరించి పరీక్షించగా కొత్త వేరియంట్ గుర్తించారు. కేసులు వేగంగా పెరగడానికి కొత్త వేరియంటే ప్రధాన కారణమని ఆరోగ్య మంత్రి జోపాహలా వెల్లడించారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ కేసులు 100కు పైగా బయటపడగా పొరుగుదేశం బొట్స్వానాలో 4 సోకింది. దక్షిణాఫ్రికా నుంచి హాంకాంగ్కు వచ్చిన 2 పర్యాటకుల్లోనూ గుర్తించారు. మరో ఆఫ్రికా దేశం మలావి నుంచి వచ్చిన పౌరుడికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. బెల్జియంలోనూ 1 కేసు తేలింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ దక్షిణాఫ్రికా, బొట్స్వానా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో పాజిటివ్ నిర్ధారణ అయ్యే వారి శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ కోసం ఎప్పటికప్పుడు ల్యాబ్లకు పంపాలని నిర్దేశిస్తూ రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. వ్యాప్తి వేగం ఎక్కువగా ఉండడం, స్పైక్ ప్రోటీన్లో ఎక్కువ సంఖ్యలో ఉత్పరివర్తనాల దృష్ట్యా B.1.529 వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైందని ప్రచారం జరుగుతుంది. కొత్త వేరియంట్పై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సాంకేతిక సలహా బృందం శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ వేరియంట్కు ఒమైక్రాన్ అని పేరు పెట్టింది. దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని నరసింహస్వామి ఆలయంలో శనివారం అష్టమి కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అష్టమి శనివారం రోజున ఇక్కడి అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరిస్తే దోషాలు పోతాయి అని భక్తుల నమ్మకం. చాలా రోజుల తర్వాత శనివారం రోజున అష్టమి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. గ్రామ పెద్దలు 2 రోజుల క్రితం నుండి భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు. గుట్టపైకి వాహనాలు వెళ్లకుండా గుట్ట కింది భాగంలోనే పాండ్ ఏర్పాటు చేశారు. కోనేరు చుట్టుపక్కల ప్రమాదాలు జరగకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సాయిలు యాదవ్, ఎంపీటీసీ సంజీవ్, ఉప సర్పంచ్ విజయ్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం
నారాయణాయ అష్టాక్షర మంత్రమే శ్రీమన్నారాయణ మంత్రము అష్టముఖి కోనేరు ఇలా అష్టమి శనివారం సందర్భమున చాలా భక్తులు వచ్చి స్నానమాచరించి శివాలయంలో దర్శించుకొని లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని పోయే మార్గంలో హనుమాన్ టెంపుల్ ఉన్నది అక్కడ పోయి దర్శించుకుంటారు అష్టముఖి కోనేటిలో స్నానమాచరిస్తే అష్ట కష్టాలు పోయి అష్ట అశ్య సంపతస్తాని భక్తులకు నమ్మకము నిజామాబాద్ ప్రజలతో సత్సంబంధాల కోసం కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని సిపి కార్తికేయ తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సైబర్ క్రైమ్ పట్ల జాగృతగా ఉండాలని ఆయన సూచించారు నిజామాబాద్ 5వ టౌన్ పరిధిలోని సాయినగర్ రోడ్ నెంబర్ 3 కాలనీలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు ఈ సందర్భంగా నిజామాబాద్ లో నేరాన నియంత్రణలో భాగంగా ముందు జాగృతగా నిజామాబాద్ టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 120 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి వాహనదారుల వాహనాల డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అని వారిని ఆరా తీశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటివరకు నిజామాబాద్ లోని ప్రజలతో సత్సంబంధాల కోసం ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని ప్రధానంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని హెల్మెట్ ధరించాలని వాహనాల పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని సైబర్ క్రైమ్ పట్ల జాగృతలు తీసుకోవాలని సైబర్ నేరాలు చేసే వారి ఉచ్చులో పడకూడదని ఎలాంటి పరిచయం లేని వారు ఆన్లైన్ ద్వారా మన సమాచారం అడిగినట్లయితే ఎవరికీ ఇవ్వరాదన్నారు ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలోని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ఈ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరగాళ్ళ గుట్టురట్టులో ఎంతో దోహదపడుతున్నాయని సీసీ కెమెరాల వల్ల ఇప్పటివరకు ఎన్నో దొంగతనాలకు పాల్పడిన నేరగాళ్ళను కిడ్నాప్ కేసులో నిందితులను ఎంతో సులువుగా పట్టుకోవడం జరిగిందన్నారు మనకి మంచి రిలేషన్ ఉంటే కంపల్సరీ లా అండ్ ఆర్డర్ పరిస్థితి గాని ఎప్పుడు రాదు మా ఆఫీసర్స్ కి కూడా చెప్తున్నాను మొదటి మనం పబ్లిక్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఆద్మీ మర్సిడీస్ మే ఆయే యా పైదల్ చల్ కే ఆటోమేటిక్ హై ఇజ్జత్ సే బాత్ కర్నా हर आदमी को बिठाने को बोलना कुर्सी देना बट चेयर है ना पुलिस तो कुर्चुंडी में चप्पा फर्स्ट ये नहीं देखना कौन सी गाड़ी में है सो मनुष्य अंटे फाइनेंशियली रिच उंटे पुअर उंटे मामूल अंटे कॉमन पब्लिक उंटे अंदर की रिस्पेक्ट इव्वाली एदना एज उंटे रिस्पेक्ट इव्वाली लेडीज की एल्डरली पीपल की एक्वा रिस्पेक्ट इव्वाल्सिंदि अदि अंदरिकी चेप्तुन्नानु मनं कोंचेम इट्ला चेस्ते आ रोजु सोसाइटीलो रकरकाल परिस्थितुलु उंटायि ఆ రోజు మన ఫీల్డ్ లో రోడ్డు మీద వాళ్ళు గుర్తుపెడతారు అరే ఈ ఇన్స్పెక్టర్ మంచివాడు ఉన్నాడు మాట వింటాము లాక్ డౌన్ పరిస్థితిలో అరే సార్ బాగా మంచివాడు మాట వినాలి లేదంటే వితరేకంగా ఉంటే కొంచెం నెగటివ్ ఫీలింగ్ వస్తాయి సో సొసైటీలో మన పని ఎట్లా ఉంది బాబు సమ్ సిచ్యుయేషన్ వి కాంట్ డు మీరు సపోజ్ మీరు వయలేషన్ చేసి వస్తున్నారు మీరు రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ గాని ఏదో ఒకటి వయలేషన్ చేసి వస్తే కంపల్సరీగా స్ట్రిక్ట్ చెప్పాలి ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వామి నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రావు కౌల్ని వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏ కొండెక్కినా ఏ బండకు మొక్కినా అది రాష్ట్రం కోసమేనని కొండగట్టు అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఆంజనేయ స్వామికి కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడున్న కోతులకు అట్టి పండ్లను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ ఏ కొండెక్కినా ఏ బండకు మొక్కినా అది రాష్ట్రం కోసమే అని తెలిపారు కొండగట్టు అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కవిత స్పష్టం చేశారు దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు కరోనా సమయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించామని కొండగట్టులో చక్కటి అద్భుత నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు రామకోటి స్తూప నిర్మాణ పనులను పరిశీలించారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా గెలిపించిన కామారెడ్డి నిజామాబాద్ ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కవిత ధన్యవాదాలు తెలిపారు ఎప్పుడైనా ఒకటే ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంకి దేశంలో నంబర్ వన్గా పేరు రావాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు మరి వాళ్ళు అటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టులో చక్కటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మంచి అభివృద్ధి పదంలో ఈ ఆలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున భక్తుల సౌకర్యం కోసం దీన్ని మార్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది సమగ్ర శిక్ష అభియాన్ కేజీబీవీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల వేతనాలను 30% పెంచింది ఈ మేరకు శనివారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో నంబర్ 117 ను జారీ చేశారు పెరిగిన వేతనాలను జూన్ 1 2021 నుంచి వర్తింపచేయనున్నారు
జూలైలో అందజేసే వేతనంలో కలిపి ఇవ్వనున్నారు. సమగ్ర శిక్ష అభియాన్తో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 5000 పైచిలుకు ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరి వేతనాలను పెంచుతామని, పిఆర్సీని వర్తింపచేస్తామని సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు 2020 పిఆర్సీ ప్రకారం వీరికి వేతనాలను పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరి వేతనాలు పెంచేందుకు గాను సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆయా ప్రతిపాదనలను పరిశీలించి సర్కార్ 30% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్ష అభియాన్లో పాఠశాల, క్లస్టర్, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్తో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను సైతం పెంచుతున్నట్లు జీవోలో పేర్కొన్నారు. వేతనాల పెంపు పట్ల పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో దైవ దర్శనం నిమిత్తం ఆర్మూర్ నుండి మోర్తాడ్ మీదుగా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్న మార్గ మధ్యంలో టీఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధుల నాయకుల కోరిక మేరకు మోర్తాడ్ మండలంలో ఆగారు. టీఆర్ఎస్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పరసదేవన్న, మండల కోఆప్షన్ సభ్యులు ఇంతియాజ్, మోర్తాడ్ మండల సర్పంచ్లు భోగధరణి ఆనంద్, రూపా వెల్మ రవీందర్, మామిడి సౌజన్య సుమన్, కత్తి లావణ్య ముత్తన్న, గడ్డం చిన్నారెడ్డి, ఎనుగు సంతోష్, కడారి శ్రీనివాస్, మండల రాజేశ్వర్, బద్దం గంగారెడ్డి ఎంపీటీసీలు, జిల్లా మండల రైతు సమన్వయ సమితి నాయకులు, సొసైటీ చైర్మన్లు బద్దం కల్లెం అశోక్, సింగిడిరెడ్డి రాజేశ్వర్, మండల ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. ముందుగా మహిళా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితకు పసుపు కుంకుమలు పెట్టి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు సైతం ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవిత గెలుపొందడమే కాకుండా మొట్టమొదటిసారిగా రావడంతో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్లో మహిళా ప్రజా ప్రతినిధుల్లో మళ్లీ ఉత్సాహం ఉప్పొంగింది. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్ మండల్లో కూడా గ్రామ గ్రామాన ప్రజలకు కనిపించే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోర్తాడ్ అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఈ అభివృద్ధిని ఇంకా పెద్ద ఎత్తున పరుగులెత్తించే విధంగా అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపడతా ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పేదరికం బాట పట్టొద్దని, తెలంగాణ సమాజంలో శాంతి నెలకొలాలని, ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ రాష్ట్రం సాధించామో అవన్నీ కూడా జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నవీపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. తీర్మానాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సర్వసభ్య సమావేశానికి మండల సర్పంచ్లు గైరుహాజరయ్యారు. నవీపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సంగం శ్రీనివాస్ అధ్యక్షతన వాడి వేడిగా కొనసాగింది. మండలానికి చెందిన 32 మంది సర్పంచ్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. గతంలో చేసిన తీర్మానాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నవీపేట సర్పంచ్ అసోల్ల శ్రీనివాస్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సర్వసభ్య సమావేశంలో జరుగుతున్న తీర్మానాలు తమకు తేవడం లేదంటూ మోకన్పల్లి ఎంపీటీసీ జనార్దన్, రాంపూర్ ఎంపీటీసీ గైని లావణ్య అధికారుల తీరుకు నిరసనగా నేలపై కూర్చొని నిరసన తెలిపారు. వారికి సర్ది చెప్పిన ఎంపీపీ సంగం శ్రీనివాస్ తీర్మానాల కాపీలను అందించాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం కొనసాగిన సమావేశంలో ఎంపీటీసీలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. మండల కేంద్రంలో 11 కేవీ లైన్ మార్చాలని 3 సంవత్సరాలుగా అడుగుతున్నామని, స్పందించాలని డిమాండ్ చేయగా స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలను తీర్మానాలు చేసి జిల్లా అధికారులకు పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వరదల కారణంగా పలు గ్రామాల్లో నష్టపోయిన పంట నష్టాలకు సంబంధించి నివేదిక ఆధారంగా నష్టపరిహారం అందించాలని తీర్మానం చేశామన్నారు. మండల తరఫున ఈ రోజు ఒక మండల సభ్యులందరం కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఈ 11 కేవీని తీసే విధంగా కృషి చేయాలని, దీనివల్ల అనేక మంది ప్రాణాలకు నష్టం ఉన్నది. ఎందుకంటే అవి గతంలో పురాతన ఇల్లు ఉన్నప్పుడు వేసిన వైర్లు, ఇప్పుడు ఆ వైర్ల వలన కొందరికి ప్రమాదం ముప్పు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వైర్లను తొలగించాలని, అదేవిధంగా 11 కేవీ వైర్లను తొలగించి కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనాలని ఎంపీటీసీలు ఏకగ్రీవ తీర్మానం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ లత, వివిధ శాఖల ఏఈలు, పలువురు అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జిల్లాలో రైతులు చెరుకును పండించడానికి సిద్ధంగా ఉన్నందున సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించి నడిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా వరి పంట వద్దంటూ ఆరు తడి పంటలే వేసుకోవాలని, పంట మార్పిడి చేయాలని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారని, కావున నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆరు తడి పంట అయిన చెరుకును పండించడానికి సిద్ధంగా ఉన్నారని, సారంగపూర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే అనేక వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వం చెరుకు పంటను ప్రోత్సహించాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, కానీ 7.5 సంవత్సరాలు పూర్తయినా గానీ ఫ్యాక్టరీని పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కవిత చొరవచూపి సారంగపూర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. వరి పంటను పండియొద్దని చెప్పేసి చెప్తుంది, వరి వల్ల మనకు కేంద్ర ప్రభుత్వం కొనడం లేదు, ఇప్పుడు అందరూ వరి కోవద్దు ఇంకో వేరే పంటలకు పోమని చెప్తుంది. వేరే పంటలకు పోదామనుకుంటే ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు ఉంది, ఒక్క విత్తనం ఈరోజు మన జిల్లాలో దొరకడానికి వీల్లేదు. ఒక 4-5 క్వింటాల్ వచ్చింది, ఆ క్వింటాల్ అది పోయింది. ఈ కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు సిర్పూర్ గంగారెడ్డి, నాయక్వర్ నర్సయ్య, వేల్పూర్ భూమయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. గోవిందపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణమంతా గోవింద గోవింద నామస్మరణతో మార్మోగింది. గ్రామస్తులు స్వామివారికి పల్లకిలో ఊరేగించారు. దర్పల్లి మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పల్లకిలో డప్పు చప్పుల మధ్య ఊరేగించారు. ప్రధాన వీధుల గుండా గోవింద గోవింద నామస్మరణతో భక్తి శ్రద్ధలతో పల్లకి సేవ చేశారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవంలో కానుకలు సమర్పించారు. ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారిని తహసీల్దార్ జయంత్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారిని రాత్రిపూట పల్లకిలో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, విడిసి సభ్యులు, మహిళలు, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ గడీల రాములు సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిజామాబాద్ టౌన్ విఐపీస్ ఇంటర్ కాలేజెస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం ఒలింపిక్ సంఘం చైర్మన్ గడీల రాములు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగాధర్, ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ రామిరెడ్డి, ఆల్ ఇండియా ఆన్-రమ్ క్రికెట్ ప్రెసిడెంట్ ఉత్తమ్, కన్వీనర్ అల్క కిషన్, అధ్యక్షులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మన ఫిజికల్ డైరెక్టర్ మన గాంధర్ గారు దీనికి ప్రెసిడెంట్ గా వస్తున్నారు. సరే సరే చేయించండి. ఇది మన నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏమైనప్పటికీ చేయించండి. మన రాష్ట్రంలోనే 1గా మన నిజామాబాద్ జిల్లా సంకల్పంతో అన్ని స్కూల్స్ నుంచి కూడా ప్రతి కాలేజ్ నుంచి స్కూల్స్ కొంచెం పిల్లలు జరిగింది. దాదాపు 10 నుంచి 12 కాలేజ్ టీంలో క్రీడల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందని ఏసీపీ రఘు అన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించి నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సెయింట్ పాల్ పాఠశాలలో నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్య అతిథులకు గౌరవ వందనం అందజేశారు. అనంతరం ముఖ్య అతిథి క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. కరోనా కారణంగా 2 సంవత్సరాలుగా క్రీడలకు దూరమైన విద్యార్థులకు ఈ టోర్నమెంట్ పండగ వాతావరణాన్ని ఏర్పరిచిందన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించి క్రీడలను నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. అనంతరం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మానస గణేష్ మాట్లాడుతూ క్రీడలు ఉన్నత విద్యలో, ఉద్యోగాల్లో, రిజర్వేషన్లతో పాటు శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. క్రీడాకారులకు వసతి సదుపాయం కల్పించిన నలంద పాఠశాల, మానస పాఠశాల మైదానం సదుపాయం కల్పించిన సెయింట్ పాల్ పాఠశాల యాజమాన్యానికి అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు క్రీడల్లో పాల్గొన్నారని అన్నారు. ఇప్పుడు బాల్ బ్యాడ్మింటన్ ఐదుగురు మనం ఆడుతున్నాం. ఈ ఐదుగురు కలిసి ఆడితే తప్ప మనం గెలవలేము. ఎవరు ఒకళ్ళు ఆడితే ఆటలో గెలవలేము. ఐదుగురం కలవాలి, ఐదుగురం కలిసి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటేనే మనం గెలవగలుగుతాం. దీంతో మనకేంటంటే టీమ్ స్పిరిట్ అనేది తెలుస్తుంది. అంటే అందరూ కలిసి ఉంటేనే మనం దాన్ని గెలవగలుగుతాం అనే విషయం మీకు దీని ద్వారా అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి ముత్తన్న, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి మోహన్, ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్, మల్లేష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు సత్తయ్య, సంయుక్త కార్యదర్శి దుర్గయ్య, భాస్కర్ గౌడ్, వీరభద్రరావు, జిల్లా కోశాధికారి రాజేశ్వర్, కృష్ణమూర్తి, జిల్లా బాధ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుండి 28 వరకు హర్యానా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఛాంపియన్షిప్ కు 3 సైక్లిస్టులు ఎంపిక అయ్యారని జిల్లా సైక్లింగ్ సంఘం సెక్రటరీ విజయకాంతరావు తెలిపారు. ఈ నెల 25 నుండి 28 వరకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు హర్యానా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కురుక్షేత్రలో జరుగుతున్న 26వ జాతీయ స్థాయి రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ కు నిజామాబాద్ జిల్లాకు చెందిన 3 సైక్లిస్టులు ఎంపిక కావడం జరిగిందని, వీరు ఈ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందున జాతీయ స్థాయికి తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున ఎంపిక కావడం జరిగిందని జిల్లా సైక్లింగ్ సంఘం కార్యదర్శి విజయకాంతరావు తెలిపారు. U23 విభాగంలో కామిశెట్టి యశ్వంత్ కుమార్, U18 విభాగంలో జిఆర్ సుమిత్, U18 విభాగంలో ఏఆర్ రాఘవేంద్ర ఎంపికయ్యారన్నారు. కొడిచీర గ్రామంలో పరమ పూజ్యులు శ్రీ గోపాల్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో శ్రీ కేశవదాసు స్వామి మహారాజ్ గారి ఆరాధనోత్సవాలు జరిగాయి. శ్రీ గోపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా పంచమి, షష్ఠి, సప్తమి కేశవదాసు స్వామి మహారాజ్ ఆరాధనోత్సవాలు కొడిచీర గ్రామంలో గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శ్రీ గోపాల్ మహారాజ్ కీర్తన ప్రవచనాలలో స్వామివారు హిందూ ధర్మం నిలబడాలి, ఎట్లా అయితే ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ధర్మం కోసం చేసిన కృషిని వివరించారు. మీరు ధర్మం వైపు నిలబడి ధర్మం కోసం ఎవరు నీతో ఉంటారో మీరు కూడా వారితోనే ఉండాలని, ముఖ్యంగా యువకులు ధర్మం వైపు నడవాలని కోరారు. ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థల చిత్రమిశ్ర పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రభుత్వం మరియు భారత ఆహార సంస్థ యాసంగి సాగు చేసిన వరి పంటను కొనుగోలు చేయదని స్పష్టం చేసింది. యాసంగి వరి సాగు నుండి వచ్చిన ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయదు, ఎందుకంటే తెలంగాణలో యాసంగి వరి పంట వేస్తే నూకలు ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రత వలన మన తెలంగాణ నూకలై రైతుకు నష్టం జరుగుతుంది. కావున యాసంగి 2021-22 వరి పంట సాగు కాకుండా 6-7 పంటల సాగు ప్రోత్సహించాలన్నారు. రైతులు తమ అవసరాల నిమిత్తం విత్తనోత్పత్తి కొరకు పద్ధతి బైబ్యాక్ పై మాత్రమే సొంత రిస్క్ పై వరి సాగు చేసుకోవచ్చని తెలిపారు. రైతు వేదికల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం కల్పిస్తారు. బీసీలో డీఓ గోవింద్, డీసీఓ సింహాచలం, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, అభిషేక్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం సేకరణపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్, అగ్రికల్చర్, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాల మహానాడు కార్యాలయంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది తల్లమల్ల హుసేన్ మాట్లాడుతూ కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం సబబు కాదన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల నాగరాజు, మాల మహానాడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నంపల్లి ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు రాజ్యాంగంపై అవగాహన సదస్సు, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రశంసా పత్రాలు ఎన్వైకే ఉమ్మడి జిల్లా అధికారిని శైలి బెల్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేదశ్రీ, అధ్యాపకులు రేష్మ, చంద్రన్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో నిరుపేదలకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం అధ్యక్షుడు బుప్పాల శివరాజ్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా చలికాలం ఇబ్బందులు ఎదుర్కొనే పేదలకు బ్లాంకెట్స్ ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంతోష్, ప్రోగ్రాం చైర్మన్ తిరుపతి, కో చైర్మన్ ఉదయ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి డయాబెటిక్ క్యాంపు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేక రకమైన కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల కార్యక్రమాలను ముందుండి చేయడంలో ముందంజ ఉందని చెప్పేసి ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ, నిత్యం ఆటో నడుపుకుని జీవితం కొనసాగించే ఆటో డ్రైవర్లపై ఆర్టీసీ డీఎం నూతన ఆంక్షలు పెడుతూ కొత్త బస్టాండ్ సమీపంలో ఆటోలు పెట్టవద్దని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికీ ఆటో డ్రైవర్లు కరోనా కారణంగా ఆర్థికంగా పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారని, ఫైనాన్స్ను కట్టలేక సతమతమవుతున్నారని తెలిపారు. ఆర్టీసీ డీఎం తన వైఖరి మార్చుకోకుంటే ఆటో డ్రైవర్స్ అంతా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. పెట్టినటువంటి సీరియల్ ఆటోలకు యథావిధిగా కొనసాగించాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల ఆర్మూర్ డివిజన్లో పెద్ద మొత్తంలో ఆటో డ్రైవర్లకు బంద్కు పిలిపించి పెద్ద మొత్తంలో నిరసన తెలిపే మాకు ఆలోచన ఉన్నది కాబట్టి తక్షణమే డీఎం గారు ఆర్మూర్ పట్టణంలోని బాలికల కళాశాలలో కొనసాగుతున్న ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ ను ఆర్మూర్ తహసీల్దార్ వేణు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 2వ శనివారం, ఆదివారం, అదేవిధంగా 4వ శనివారం, ఆదివారం ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సిన వారు చేసుకోవచ్చని, అదేవిధంగా ఓటర్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ టీచర్లు అరుంధతి, వసంత్, విఆర్ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు, రేపు రెండు రోజులు కూడా ఈ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న బిఎల్ఓస్ వాళ్ళ పోలింగ్ బూత్ పరిధిలో అందుబాటులో ఉండి కొత్త అప్లికేషన్లు తీసుకుంటారు. ఎవరైనా ఇంకా ఓటర్ కార్డు మాది నమోదు కాలేదు అనుకున్న వాళ్ళు మీ పరిధిలో ఉన్న ఏ పోలింగ్ బూత్కైనా వెళ్ళి ఫామ్ 6 అప్లికేషన్ తీసుకొని కొత్త ఓటర్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది ఈ అప్లికేషన్స్ అనేది 30 వరకు తీసుకుంటాం. శనివారం పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామం ఆంజనేయ స్వామి అయ్యప్ప మాల ధారణ చేసిన భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేము యూపీ సేమ్ వారణాసి శిక్షా దీక్షా గ్రహణకియా ఔర్ మేరా నామ్ అమలేష్ కుమార్ పాండే, మేరా పితాజీ కా నామ్ శ్రీ గిరీష్ పాండే హై ఔర్ మే అభీ తెలంగాణా మే హైదరాబాద్ మే ఆర్మూర్ మే హనుమాన్ టెంపుల్ మే మే పూజా అర్చనా కర్ రహా హూం. ఆర్మూర్ పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలో పెర్కిట్లో పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మెప్మాపేడి రాములు పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందన్న విషయాలను సమైక్య సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేడి మాట్లాడుతూ, డబ్బుల విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, నేరుగా ఖాతాల్లో వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీలు నీలిమ, అనురాధ, కమిటీ సభ్యులకు నాగరాణి, అన్నపూర్ణ, విజయలక్ష్మి, జమున, లింగుబాయి తదితరులు పాల్గొన్నారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 50,000 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 45,388 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్ద వెండి ధర 67,000 రూపాయలు పలకగా, తులం ముద్ద వెండి ధర 670 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కరోనా కొత్త వేరియంట్లతో ఉలిక్కి పడుతున్న ప్రపంచ దేశాలు దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ రాష్ట్ర సర్కార్ అప్రమత్తం ఈ నెల 28న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం అకాల వర్షాల వల్లే టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి మరో 2 నెలలు మోత భరించాల్సిందేనని చెబుతున్న క్రిసిల్ అధ్యయనం కోవిడ్ సమయంలో న్యాక్ బాగా పని చేసింది న్యాక్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్న న్యాక్ వైస్ చైర్మన్ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్న పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి న్యాక్ అధికారులు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరికొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్న స్పీకర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీడియాతో ఎమ్మెల్సీ కవిత మోర్తాడ్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముందుంటా మోర్తాడ్ లో ఘన స్వాగతం పలికిన టిఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత ప్రజలతో సత్సంబంధాల కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ 5వ టౌన్ పిఎస్ పరిధి సాయినగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో సిపి కార్తికేయ 125 మంది పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేసిన సిపి వైభవంగా కొనసాగుతున్న రామరెడ్డి కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు జాన్కంపేట అష్టముఖి కోనేరులో భక్తుల సందడి శనివారం అష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్